సర్వమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకే ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరట ప్రతి వారికి కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనము యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను అని సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని గురించి మనము ధ్యానించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడిగా ఉన్న దేవ, మీకే వందనాలు. గత వారం నుండి వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీ పాద సన్నిధిలో సత్యవాకులను మేము ధ్యానించుచుండగా వినుట వల్ల విశ్వాసము కలుగుతుందని, విశ్వాసము వల్ల నీతిమంతులుగా తీర్చబడతారని మీరు సెలవిచ్చిన గొప్ప దేవ, విని గ్రహించేటువంటి మనసు ప్రతి వారికి అనుగ్రహించమని, మీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకోగలిగే శక్తిని ప్రతి బిడకి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, మా నోటి మాటలు మా హృదయ ధ్యానంలో మీకు అంగీకారంగా ఉండటానికి మీ కృపతో మమ్మలను భద్రపరిచి నా నాలుకని మీ ఆత్మతోటి సంధించి మీరే మాట్లాడమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ భయము భక్తి అనేది అసలు ఈ పదాలు ఎక్కడి నుండి వచ్చినాయి అనేది మనం చూసినట్లయితే, తండ్రి అయినటువంటి యెహోవా సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల్ని మరి నరుణ్ణి మట్టితోటి చేసి ఆయన యొక్క స్వరూపాన్ని ఇచ్చి ఆయన యొక్క రక్తాన్ని నాసికారంధ్రములో ఊది ఆయన ఏడు ఆత్మలను మానవునికి అనుగ్రహించినట్లు యెషయాగ్రంథం 11:2 చూస్తున్నాము. మానవునికి ఇచ్చినటువంటి ఏడు ఆత్మలు జ్ఞానము, వివేకము, ఆలోచన, తెలివి, బలము, భయము, భక్తి. ఈ ఏడు ఆత్మలు దేవుడు మానవునికి అనుగ్రహించాడు. అందులో ఆరవ ఆత్మ భయము, ఏడవ ఆత్మ భక్తి. కాబట్టి మానవుని సృజించింది దేవుడు ఆరవ రోజు. కాబట్టి మానవుడికి భయం అనేది ఎప్పుడు కలిగింది అనేది మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాల్లో మొట్టమొదట భయం అనే మాట ఎవరి దగ్గర నుండి వచ్చింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, తండ్రి అయిన యెహోవా ఈ మానవుని నిర్మించిన తర్వాత ఏదైనా వనంలో అతన్ని పెట్టి అతనికి ఒక సహాయంగా ఉండడానికి అవ్వని తయారు చేసినట్లుగా, అతని పక్కటెముకలో నుండి అవ్వని కూడా మరి దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేసి ఆ యొక్క ఏదైనా వనంలో ఉంచి వారికి ఏదైనా వనంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడల్నిచ్చే ఫలాన్ని మీరు తినొద్దు, ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు అని చెప్పినప్పుడు, ఆజ్ఞని అతిక్రమించి తప్పు చేసినప్పుడు చెట్టు చాటున వారు దిగంబరులుగా మహిమ వస్త్రాలు పోగొట్టుకొని వారు దిగంబరులుగా ఉండటం వల్ల మరి చల్లపూట తండ్రి అయినటువంటి సృష్టికర్త తండ్రి అయిన యెహోవా వచ్చి వారితో మాట్లాడే సమయంలో మరి ఆదామును పిలిచినప్పుడు, ఆదాము చెట్టు చాటున నేను దాగి ఉన్నాను, నేను నీవు పిలుచు సమయానికి దిగంబరుడిగా ఉన్నాను కాబట్టి దాగి ఉన్నాను, భయముతోటి దాగి ఉన్నానని మొట్టమొదట మానవుడు దేవుడితో మాట్లాడిన మాట ఏంటంటే భయము. ఆ భయము దేని వల్ల కలిగిందంటే ఆగ్రహాన్ని అతిక్రమించటం వల్ల ఏమవుతుందన్నాడు, మరణిస్తారు మీరు, నిశ్చయముగా మరణిస్తారు, అంటే ఇప్పుడు నాకు మరణం సంభవించబోతుంది అనేటువంటి భయము మొట్టమొదటిగా మానవునికి వచ్చింది. అయితే ఇప్పుడు భక్తి అనేది ఆ మాట ఎప్పుడు వచ్చింది అనేది మనం చూస్తే, మరి ఆదాము హవ్వలను ఏదైనా వనము నుండి ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత, ఏదైనా వనము నుంచి వారిని పంపివేసిన తర్వాత, వారు మరి వారికి జన్మించినటువంటి కయ్యూను హేబేలు వారిద్దరు తర్వాత మరి కయ్యూను హేబేలును చంపేసిన తర్వాత షేతు అనే ఒక కుమారుడు ఆదాము స్వరూపములో పుట్టినట్లు చూస్తున్నాము. ఆదాము దేవుని స్వరూపము, మరి కయ్యూను హేబేలు ఎవరి స్వరూపంలో పుట్టారో తెలియపరచబడలేదు. కానీ అక్కడ షేతు మాత్రము ఆదాము స్వరూపంలో పుట్టినట్లుగా మనం చూస్తున్నాము. షేతుకి ఎప్పుడైతే ఏనోషు అనే కుమారుడు పుట్టాడో అప్పటి నుంచి ప్రార్థన అనేటువంటిది ప్రారంభమైనట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాము. కాబట్టి భక్తి అనేది 235 సంవత్సరాలు, అంటే సృష్టి జరిగిన తర్వాత 235 సంవత్సరాలకి ప్రార్థన అనేటువంటిది ప్రారంభించబడినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ చూస్తే మరి ఈ యొక్క భయము అనేది మొట్టమొదటిగా ఆదాములో కలిగింది, భక్తి అనేది మరి ఆదాము మన్నవడైనటువంటి ఏనోషు కాలము దగ్గర నుండి, అంటే షేతు కుమారుడు షేతుకు పుట్టినటువంటి ఏనోషు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుండి ప్రార్థన అనేటువంటిది ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల
ఏమొస్తుందంటే వినయము. ఆ వినయానికి ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, జీవము అని పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 22వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలుగుతున్నాము. కాబట్టి దేవుని యందు, యెహోవా యందు అంటే సృష్టికర్త యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి వినయం అనేది వస్తుంది మొట్టమొదటిగా. ఆ వినయం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, జీవము. ఈ మూడు మనకి ఎంతో మరి దేవుడు సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు, సమృద్ధి అనేటువంటి దీవెనలతోటి మనల్ని దీవించే దేవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కొనియాడబడుట అనేది మనం చూసినట్టయితే 13 సార్లు కొనియాడబడుట అని రాయబడి ఉన్నది. అందులో 8 సార్లు తండ్రి అయిన యెహోవా, సృష్టికర్త అయిన యెహోవాని గురించి కొనియాడబడుతుందని రాయబడి ఉంది. 2 సార్లు కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని కొనియాడబడటని గురించి రాయబడి ఉన్నది. అంటే మొత్తము 10 సార్లు సృష్టికర్త అయిన దేవుని గురించి, తండ్రి కుమారుని గురించి కొనియాడబడటం మనం చూస్తున్నాము. అయితే 10 సార్లు అంటే 1+0, కాబట్టి ఒక్కడే పురుషుడు, ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు, ఒక్కడే సృష్టికర్త కూడా ఒక్కడే. కాబట్టి ఒక్కడైనటువంటి దేవుణ్ణి కొనియాడబడుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. అదేవిధంగా మరొకసారి ఒకటి మరి మిగిలినటువంటి మూడులో మొదటిగా ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తల్ని మన పితరులు కొనియాడబడినట్లుగా లూకాసు వార్త 6:26 వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి పితరులు అబద్ధ ప్రవక్తలు కొనియాడటం వల్ల, అయ్యో అబద్ధ ప్రవక్తలు కొనియాడారు మన పితరులు అని రాయబడింది అక్కడ. కాబట్టి అబద్ధ ప్రవక్తలు కూడా కొనియాడబడ్డారు. అదేవిధంగా లాభం కొరకు కొంతమంది కొనియాడతారు. ఎందుకంటే నీ అంత గొప్పవాడు లేడు, నీ అంత సూర్యుడు లేరు, నీ అంత దయా హృదయం కలిగినటువంటి వారు లేరు అని వారి నుండి మనం ఏదైనా లాభం పొందాలంటే అనేకమైనటువంటి మరి ప్రైజింగ్ వర్డ్స్ వాళ్ళని గణపరిచి కొనియాడుతూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇది యూదాపత్రిక 16వ వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ కొనియాడబడుట, ఈ రెండు కూడా అపవాదికి సంబంధించినటువంటిగా మనం చూస్తున్నాము. మూడవదిగా చూసినట్లయితే మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఉంది. స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి కొనియాడబడాలి అని అంటే స్త్రీ సంఘము ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము ధ్యానించక ముందు కొంతమంది స్త్రీలు పాత నిబంధనలో ఏ విధంగా కొనియాడబడ్డారు, వారి యొక్క క్రియల ద్వారా కొనియాడబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనము అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు 2 స్త్రీలను మనము ఈరోజు ధ్యానించుకుందాము. ఎందుకంటే పాత నిబంధనలో షీబాదేశపు రాణి, ఆమె సూర్యదేవతని నమస్కరించేటువంటి అన్యురాలు. సొలొమోన్ మహారాజ్ యొక్క జ్ఞానాన్ని గురించి ఆమె విన్నది. ఆయన ఎంతో పరమ జ్ఞానిగా మరి ఖ్యాతి పొందినటువంటి వ్యక్తిగా ప్రపంచమంతా, కాలంలో సెల్ ఫోన్లు లేవు, ఫోనులు లేవు, కానీ ప్రపంచమంతా కూడా అతని యొక్క ఖ్యాతి తెలియబడింది. అంత గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, మరి ఎలాగే జ్ఞానం వచ్చింది అని తెలుసుకొనడానికి ఆమె ఆయన దగ్గరికి సమాచారాన్ని పంపించినప్పుడు, నువ్వు సూర్యదేవతని నమస్కరిస్తున్నావు కాబట్టి నువ్వు యెహోవాని గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే నా దేశానికి రావాలి అన్నప్పుడు, యెహోవాని గురించి ఆమె తెలుసుకున్నట్లుగా మరి మనం 1 రాజుల గ్రంథము 10:1 చూస్తున్నాము. యెహోవా నామమును గురించి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థమైన మాటలతో అతని శోధించుటకు వచ్చినట్లుగా చూస్తున్నాము. ఆ షీబాదేశపు రాణి బల్కీస్ ఆమె పేరు. కాబట్టి ఆమె మరి 2400 కిలోమీటర్లు 4-5 నెలలు పడుతుంది అక్కడ నుంచి ఆమె రావాలంటే. ఐథోపియా అంటే ఈ కాలంలో ఓమెన్ అనేటువంటి ప్రాంతము. కాబట్టి ఓమెన్ అనేటువంటి ప్రాంతం నుంచి ఆమె ఒంటెల మీద ఎంతో ఓర్పుతోటి, సహనముతోటి ఆమె దేశాన్ని, పరిపాలన కూడా విడిచిపెట్టి దేవుడిచ్చినటువంటి, అతనికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మరి శోధించటం కోసము, పరిశీలించటం కోసము, తన కళ్ళారా చూడటం కోసము ఆమె ఓర్పుతోటి, సహనంతో తన అధికారాన్ని కూడా విడిచిపెట్టి మరి 4-5 నెలలు ఒంటి మీద ప్రయాణం చేసి మరి సొలొమోన్ మహారాజ్ దగ్గరికి వచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని కళ్ళారా చూసి యెహోవాని స్తుతించినట్లుగా చూస్తున్నాము.
కాబట్టి ఆమె విగ్రహారాధన విడిచిపెట్టింది. అంతే కాకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆమె అధికారాన్ని విడిచిపెట్టింది. ఓర్పు తోటి, సహనము తోటి, శ్రద్ధ తోటి ఆమె దేవుని యొక్క జ్ఞానాన్ని చూడడానికి వచ్చింది. అంతే కాకుండా దేవుని నామాన్ని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాము. అందుకనే ఆమె వెళ్ళేటప్పుడు ఆమెకి ఆమె కోరుకున్న అన్ని కూడా సలోమన్ మహారాజు ఇచ్చాడు. ఆమెతో పాటు మందసాన్ని కూడా ఆమె తీసుకొని వెళ్ళింది. ఆనవాలుగా తను అక్కడికి వచ్చినట్టు ఆనవాలుగా మరి మందసాన్ని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. ఆమె మందసాన్ని తీసుకువెళ్ళిన మందసము ప్రస్తుతం ఆఫ్రికాలో ఇస్టాన్ అనేటువంటి ప్రదేశంలో సెయింట్ మేరీస్ బెసిలికా అనేటువంటి దేవాలయంలో చర్చిలో బలిపీఠంలో ఆ యొక్క మందసం ఉంచబడినట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి ఆ యొక్క బలిపీఠాన్ని తీసుకువెళ్ళి అంటే దేవుణ్ణే తీసుకొని వెళ్ళిపోయింది. దేవుడే నా దగ్గర ఉంటే నాకు ఇంకెంత, మరి అతనికి ఇచ్చిన పరమ జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించటమే కాకుండా దేవుడే నాతో ఉండాలని ఆ మందసాన్ని తనతో పాటు తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. అందరి మిత్రమే, మరి తండ్రి అయినటువంటి యెహోవా ఆమెని జ్ఞాపకం చేసుకుంటూ కుమారుడిగా మరి మత్తయి సువార్త 12:43 చూస్తే మన ప్రియ ప్రభు ఏమంటున్నాడంటే, దక్షిణ దేశపు రాణి భూమి అంతముల నుండి వచ్చెను, విమర్శ కాలములో ఈ తరము వారిపై ఆమె నేర స్థాపన చేయను. కాబట్టి ఎంత గొప్ప అధికారము ఆధిక్యత ఇస్తూ దేవుడు యేసుప్రభులు వారు కొనియాడారు ఆమెని అక్కడ చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆమె దేవుని చేత కొనియాడబడినటువంటి స్త్రీ రాణి అన్నమాట. అదేవిధంగా రాణిగా చూస్తున్నాము. ఆమె దేవుని చేత మరి కొనియాడబడినటువంటి రాణి, ఆమె బల్కీస్ అనేటువంటి షీబాదేశపు రాణి. అదేవిధంగా చూస్తే రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే రూతు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆమె మరి మోయాబు దేశపు రాజు యొక్క కుమార్తెగా మనం చూస్తున్నాము. రాజకుమార్తె ఆమె కూడా అన్య దేవతలను పూజించేటువంటి ఆమె. మరి నయోమి కరువు కాలంలో ఉన్నప్పుడు బెతిలిహేము నుండి ఎలిమెలెకు నయోమి అనేటువంటి దంపతులు తన ఇద్దరు కుమారులు తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి పెద్ద కుమారుడైన మహ్లోనికి ఆ రూతుతోటి వివాహం జరిగింది. కాబట్టి అక్కడ మహ్లోను కిల్యోన్ అనేటువంటి తన ఇద్దరు కుమారులను, తన భర్తని అక్కడ ఆమె కోల్పోవడం జరిగింది. అయితే ఈ యొక్క రూతు అక్కడ విగ్రహారాధన చేయడానికంటే ఈ ఎలిమెలెకు అనేటువంటి తన మామ విగ్రహాలను తయారు, చరిత్ర ప్రకారం చూస్తే విగ్రహాలను తయారు చేసేవాడు. ఆ విగ్రహాలను తీసుకొని ఆమెకి ఇష్టమైన దేవత పేర్లు పెట్టుకొని పూజలు చేస్తూ ఉండేది. ఒక రోజున అతను విగ్రహాలు చెక్కుతున్నప్పుడు అతని మెడలో నుండి ఒక రేకు కింద పడినప్పుడు ఆ రేకు ఏంటని చూసినప్పుడు ఆ రేకు మీద 10 ఆజ్ఞలు ఉన్నట్లుగా అతను గుర్తించింది. ఇది తన అత్తను పిలిచి, ఇది ఎందు నిమిత్తమో మీరు ఈ రేకుని మెడలో కట్టుకున్నారంటే యూదుల ఆచార ప్రకారంగా 10 ఆజ్ఞలు దేవుని శాసనము చట్టము కాబట్టి ప్రతి యూదుడు కూడా తన మెడలో కట్టుకుంటారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఆజ్ఞలను చూసినట్లయితే అందులో విగ్రహారాధన చేయటం అనేది తప్పుగా ఆమె గమనించి తన విగ్రహారాధనని విడిచిపెట్టి ఆమె ఏం చేసిందంటే తండ్రి అయిన యెహోవాని ఆరాధించటం మొదలుపెట్టింది. సృష్టికర్త అయిన దేవుడు ఆయనేనని, ఆయనే పరిశుద్ధుడు అని ఆయన విశ్వసించటం మొదలుపెట్టి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. అంతేకాకుండా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 10 తరాల వరకు మోయాబీలు ఇస్రాయేలీలతో కలవకూడదని దేవుడు చెప్పాడు. కానీ మోయాబి స్త్రీ మాత్రము ఎప్పుడైతే తను అన్ని దేవతలను విడిచిపెట్టి వినయముతోటి విధేయతతోటి అత్తని హత్తుకున్నదో, మనం కూడా దేవుణ్ణి హత్తుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్యకారాలు అద్భుతకారాలు చేస్తాడు. ఆమె అత్తని హత్తుకొని వినయముతోటి ఆ దేశాన్ని విడిచిపెట్టి బెతలెహేమునకు వచ్చింది. అంతేకాకుండా తన అత్తకే తన గురించి, మరి జీవనోపాధి గురించి తన అత్త పర్మిషన్ తీసుకొని ఆమె తన బంధువైనటువంటి బోయాజు యొక్క పొలములో పరిగె ఏరడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆమె పరిగె ఏరే ఎంత, రాజకుమారి ఎంతగా తగ్గించుకుందంటే పరిగె ఏరే స్థితికి కూడా తగ్గించుకున్నది. ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క వినయము, ఆమె యొక్క పనితీరు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు అలుపు లేకుండా పనిచేసింది, శ్రద్ధ కలిగి పనిచేసింది. అంతేకాకుండా యజమానుడి చేత, అక్కడున్న వారి అందరి చేత
ఆమె కొనియాడబడినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆమె ఏ విధంగా అయితే మరి తగ్గింపు ఉన్నదో, వినయమో విధేయత ఉన్నదో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదో, అత్త యందు విధేయత కలిగి ఉన్నదో, వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేశాడంటే, మాట తప్పని దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, మన మధ్య సంచరిస్తున్న దేవుడు, వాక్యంలో చెప్పబడినట్లుగా ఆమెకి ఆమె వినయాన్ని బట్టి ఐశ్వర్యాన్ని ఘనతని జీవాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాము. ఆమెకి బోయాజు తోటి వివాహాన్ని జరిపించటమే కాకుండా దావీదు సంతానములో నుండి, ఆమె యొక్క సంతానం అంటే బోయాజు, బోయాజు నుండి యెషయి, యెషయి నుండి దావీదు, దావీదు సంతానములో నుండి యేసుప్రభు వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆమె యేసుప్రభు వారి పుట్టుకకు ఆమె యొక్క వంశావళి, ఆమె యొక్క మరి విధేయత ప్రవర్తన అన్నీ కూడా ఆ వంశంలో నుండి రావడానికి మరి దేవుడు అనుమతినిచ్చినట్లుగా చూస్తున్నాము. కాబట్టి యేసుప్రభుల వారు మరి ఆ యొక్క వంశములో నుండి వచ్చుటకు మార్గాన్ని సరళం చేసింది. రూతు లేకపోతే యేసుప్రభు వంశావళి లేదు, కాబట్టి దావీదు వంశావళి లేదు, కాబట్టి రూతుని దేవుడు ఏర్పరచుకొని రూతు కొనియాడబడుచున్నది. కాబట్టి మన నూతన నిబంధనలోకి వచ్చినట్లయితే అక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం చూస్తాము. నూతన నిబంధనలో మరి అన్న అనేటువంటి విధవరాలు ఎన్నో సంవత్సరాల నుండి 83 సంవత్సరాలుగా విధవరాలుగా ఉండి ఆమె రక్షకుడు కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే యేసుప్రభు వారిని దేవాలయంలోకి తల్లిదండ్రులు తీసుకొని వచ్చారో అప్పుడు యేసుప్రభులు వారిని చూసి కొనియాడినట్లు మనం చూస్తున్నాం. అందుకని కీర్తన గ్రంథము 145:4 చూసినట్లయితే ఒక తరము వారు మరి యొక్క తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలు తెలియజేతురు అని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి అన్న అనేటువంటి ఆమె విధవరాలు ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి దేవాలయంలో జీవిస్తున్నది, కాబట్టి ఆమె యేసుప్రభు వారి రక్షణ, రక్షకుడు ఉదయించాడని, ఆయన రక్షించబోతున్నాడు, సర్వలోకానికి ఆయన రక్షణ అనుగ్రహించబోతున్నాడని ఆయనను చూసి కొనియాడినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా చూస్తే మరి బేతనీయ మరియా, మనం ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాము. ఆమె మరి మార్త, అదేవిధంగా లాజరు అనేటువంటి వీరొక కుటుంబంగా ఉన్నారు బేతనీయాలో. ఆ మరియా అనేటువంటి ఆమె దేవుని యందు, యేసుప్రభు వారి యందు భయభక్తులతోటి ఆమె దేవుని పాదాల దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాము. లూకాసు వార్త 40:42 చూసినట్లయితే ఆమె యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే ప్రతి మాటని కూడా ఆమె ఆలకిస్తున్నది. మనం ఎప్పుడు కూడా దేవుడి వాక్యంలో ఏదైతే మనకి బోధిస్తున్నారో సేవకులు, అదేవిధంగా మరి యాజకులు ఎవరైతే బోధిస్తున్నారో, అతి వాక్యాన్ని మనం వినగలిగే చెవులు మనకు ఉండాలి. వినగలిగే చెవులు ధన్యులని దేవుడు వాక్యం ద్వారా చెబు సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1:3 కాబట్టి అక్కడ యేసుప్రభు వారి పాదాల దగ్గర కూర్చొని దేవుడు ఏం చెప్తున్నాడు, యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో ఆమె శ్రద్ధగా వింటుంది. వినటమే కాకుండా ఆమె అందుకనే యేసుప్రభు వారు ఆమెకు ఒక మంచి ప్రశంస ఏమనిచ్చారంటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని యేసుప్రభుల వారు కొనియాడారు. అంతేకాకుండా వారికి తమ్ముడు మరణించినప్పుడు, లాజరు మరణించినప్పుడు చాలా వేదనతో దుఃఖంతో ఉన్నారు వాళ్ళు. 4 రోజులైపోయినాయి, యేసుప్రభు వారికి కబురు పంపించారు, మా తమ్ముడు అనారోగ్యంతో ఉన్నాడు, కాబట్టి మా తమ్ముడు మరి మరణించక ముందే వచ్చి అనారోగ్యంలో ఉన్న మా తమ్ముడిని స్వస్థపరచమని వేడుకున్నారు. కానీ ప్రభువారు ఆలస్యం అవ్వడం వల్ల అతను మరణించడం జరిగి 4 రోజులైపోయింది, సమాధిలో ఉంచబడి 4 రోజులైపోయిన తర్వాత ప్రభువారు వచ్చినప్పుడు ఈమె పరుగు పరుగున వెళ్ళి మరియా ఆయన పాదాల మీద పడి, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే, ప్రభువా నీవు ఇక్కడే ఉన్నట్లయితే నా తమ్ముడు మరణించేవాడు కాదు, చావకుండును అని ఆమె కన్నీటితోటి ఆయన పాదాలను కడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆమె కన్నీరుని చూడలేక వారు కూడా కన్నీరు విడుస్తుంటే
ప్రభువారు కూడా యేసు ప్రభువారు కూడా కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తున్నామో. మనం కన్నీరు విడిస్తే దేవుడు చూసే దేవుడు కాదు. మన కన్నీటిని కవిలలో పెట్టి మన కన్నీటికి ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు యేసు ప్రభువుల వారు. కాబట్టి ఆయనని మనము విశ్వసించాలి. ఆయన చెప్పే ప్రతి మాట ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడు, మనకి ఐశ్వర్య ఘనతలు ఇచ్చే దేవుడు, అంతేకాకుండా జీవంలోకి నడిపించే దేవుడు. అదేవిధంగా ఆమె చేసిన గొప్ప పని, తన తమ్ముడిని బ్రతికించినందుకు యేసుప్రభు వారికి కృతజ్ఞతగా ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ఆమె మరి సీమోను, మరి కుష్ఠరోగికి ఉన్నటువంటి సీమోను ఇంటి దగ్గర బేతనీయాలో యేసుప్రభు వారు విందుకు కూర్చున్నప్పుడు ఆయన పాదాల మీద అచ్చ జటామాంసి అత్తరని పోసి మరి తన తల వెంట్రుకలతో ఆమె తుడిచింది, కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. అంతేకాకుండా ఆ యొక్క అత్తరతోటి ఆమె ఒక సేరున్నర అత్తర తీసుకుని వచ్చి ఆ యేసుప్రభుల వారి పాదాల మీద పూసి తన తల వెంట్రుకలతో తుడిచినట్లుగా చూస్తున్నాము. అందుకనే ఈ స్త్రీ నా విషయమై ఒక గొప్ప కార్యం చేసింది. ఈ అత్తరు పోసి నా భూస్థాపన మిత్తం ఇది చేసింది అని యేసుప్రభు వారు గొప్ప ప్రశంస ఆమె మీద ఇస్తూనే కాకుండా సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థం ప్రశంసింపబడునని ప్రభువు ఆమెను కొనియాడినట్లుగా మనం మత్తయి సువార్త 28:10-13 మనం చూడగలుగుతున్నాము. అదేవిధంగా ఈమె ప్రశంసించబడటానికి, దేవుడు కొనియాడబడటానికి ఆమెలో ఉన్న ఉత్తమ లక్షణాలు చూస్తే ఆమె వినయముతోటి విధేయతతోటి దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినది, దేవుని యందు విశ్వాసము కలిగి తన తమ్ముడిని బతికించగలిగిన శక్తి కలిగిన దేవుడని విశ్వాసముతో ఉన్నది. అంతేకాకుండా దేవుని చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా తను యేసుప్రభు వారి పాదాలను అత్తరతోటి మరి కడగటమే కాకుండా తన తల వెంట్రుకలతో ఆమె తుడిచి ఆయనని మరి ఘనపరిచింది. కాబట్టి ఘనపరచటం అనేది మనము దేవుని నుండి పొందుకోవటమే కాకుండా దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. ఈ ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. చెల్లించినప్పుడే నీరు పోయే వారికి నీరు పోయబడను. ఎప్పుడైతే నీవు దేవుని అందు విశ్వాసం కలిగి మరి దేవుని చేసిన మేలులను బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావో మరిన్ని మేలులు నీ జీవితంలో జరగటానికి దేవుడు కృప చూపిస్తాడు. అదేవిధంగా మనం ఇంకొక స్త్రీని మనము నూతన బంధనలో చూసినట్లయితే లూది అనేటువంటి స్త్రీని మనం చూస్తున్నాము. ఆమె మాసిదోనియాలో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఫోర్స్ ఉండేటువంటి ఆ యొక్క మరి ఆ ప్రాంతంలో మరి సెంటర్లో ఆ మిలిటరీ ఫోర్స్ ఉంటుంది. వారు అక్కడ విగ్రహారాధన జరిగింది, దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్త్రీలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు సముద్ర తీరాన వారు సమావేశమై అక్కడ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. అలాంటి ప్రదేశాన్ని కనుగొని అన్యురాలైనటువంటి లూదియా దేవుని యందు భయముతోటి భక్తితోటి అక్కడికి వచ్చి మరి పౌలు కూడా అక్కడికి వచ్చి చెప్పిన మాటలను వినుంటున్నప్పుడు ఆమె ఎప్పుడైతే వినడానికి శ్రద్ధ చూపించిందో, వినడానికి ఆసక్తి కలిగి ఉందో అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా చూస్తున్నాము. అప్పుడు అవన్నీ కూడా గ్రహించగలిగేటువంటి మనస్సు దేవుడు ఆమెకిచ్చాడు. అందుకనే దేవుని వాక్యం వినేటప్పుడు, చదివేటప్పుడు గ్రహించే మనస్సు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి. ఆమె ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది. అంతేకాకుండా పౌలు చెప్పిన ప్రతి మాటని గ్రహించింది. గ్రహించి దానిలో ఉన్నటువంటి సత్యము, తను చేస్తున్న పని తప్పు, విగ్రహ ఆరాధన తప్పు అని తెలుసుకొని ఆమె సృష్టికర్త అయిన దేవుని యందు, జీవము కలిగిన దేవుని యందు విశ్వాసము కలిగి ఆమె ఏం చేసిందంటే, తన బాప్తీసము తీసుకునటమే కాకుండా తన కుటుంబ సభ్యులందరూ కూడా బాప్తీసం తీసుకోవటానికి ఆమె మరి వారందరినీ కూడా నడిపించింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సేవకులకు ఆమె ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఆమె గృహాన్ని మరి అభిషేకించుకున్నది దేవుని కొరకు. కాబట్టి ఆమె చేసినటువంటి ప్రతి ఒక్క కార్యము తను తాను తగ్గించుకున్నది, భయపడకుండా అనేక మరి ఆ దేశమంతా కూడా అన్ని దేవతల్ని పూజిస్తున్నా కూడా నిజమైన దేవుణ్ణి గ్రహించింది, శక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించింది. ఆయన ఆమె హృదయాన్ని తెరిచాడు. అంతేకాకుండా దేవునిలోకి ఆమె ముందుకు సాగి దేవునికి సమర్పించుకొని జీవించటమే కాకుండా దేవుని యొక్క సేవకులందరినీ కూడా తను గౌరవించింది,
దేవుని యొక్క సేవకుల్ని ఆదరించింది. కాబట్టి వీటన్నిటిని బట్టి ఆమె ఈ తరం వారిలో కొనియాడబడుచున్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనందరము కూడా దేవుని చేత కొనియాడబడాలంటే మనమేమి చేయాలి అనేది చూసినట్లయితే స్త్రీ అనేది సంఘం అని ముందుగానే మనం చెప్పుకున్నాము. స్త్రీ అనేటువంటి ఈ సంఘము పురుషునైనటువంటి దేవుణ్ణి పెళ్లి కుమారుని ఎదుర్కొనేటప్పుడు మనము కూడా ఏమి చేయాలి ఈ లోకంలో అనేది చూస్తే మనము దేవుని యందు మొట్టమొదటిగా నమ్మకము కలిగి ఉండాలి. ఇక్కడ సామెతలు గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆమె పెనిమిటి యందు నమ్మిక ఉంచును. మన పెనిమిటి ఎవరు అని అంటే మరి యేసు ప్రభులు వారు. కాబట్టి ఆయన యందు మనము నమ్మిక కలిగి ఉంచాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అంతేకాకుండా విధేయురాలుగా విధేయత కలిగి దేవుని యందు భయముతోటి భక్తితోటి వణుకుతోటి దేవుణ్ణి ఆశ్రయించు వారిగా ఉండాలి. ఓర్పుగా సహనంగా మెళుకు కలిగి ఉండటమే కాకుండా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని చదవాలి. రాకడ అతి సమీపంగా ఉన్నది. అక్కడ యెరూషలేము పట్టణములో ఆ యొక్క శిఖరం మీద 7 పెయ్యలను పెట్టడం జరిగింది. ఎర్ర పెయ్యలను పెట్టి యాజకులు సిద్ధంగా ఉన్నట్లుగా వింటున్నాము. కాబట్టి అతి రాకడ అతి సమీపంగా ఉన్నది. కాబట్టి మచ్చలేని పెయ్య ఎర్ర పెయ్య ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు వారు వధించటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాకడ అతి సమీపంగా ఉందని ప్రతి వారు గ్రహించి పెళ్లి కుమారుడైనటువంటి పురుషుడైనటువంటి పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి స్త్రీ అయినటువంటి సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. కాబట్టి దేవుని చేత కొనియాడబడి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నీతిమంతురాలిగా నీతిమంతుడిగా తీర్చబడతావు. దేవుని చేత కొనియాడబడినప్పుడు మరి మనంతట మనము లాభం కొరకు నిన్ను అనేక మంది కొనియాడవచ్చు, కానీ దేవుని చేత కొనియాడబడినదే నీకు మరి జీవములోకి నడిపిస్తుంది. కాబట్టి నువ్వు నిత్య జీవంలోకి నువ్వు ప్రవేశించాలి అని అంటే దేవుని యొక్క ప్రశంసలు మనం అందుకోవాలి. దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడా దాసురాలని పిలిపించుకోవాలి. అతి బాధ్యత పొందడానికి ప్రతి వారు కూడా దేవుని యందు విశ్వాసములో నిరీక్షణలో మరి రాకడ నిరీక్షణలో అదేవిధంగా ప్రార్థనా జీవితము ప్రతి కుటుంబంలో ప్రార్థనా ధూపం వేయబడాలి. ప్రతి వారు కూడా వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడని గ్రహించి ఆ విధంగా చేయడానికి నూతన సంవత్సరంలో మనందరం ప్రవేశించున్నాము. నూతన మనస్సుతోటి నూతన ఆత్మతోటి దేవుణ్ణి ఆరాధించి ఆయన చేత కొనియాడబడేలాగా ప్రతి వారు ఉండుటకు దేవుడు కృప చూపించునుగాక. ఆమెన్. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి మూలాధారమైన దేవా, సకల ఆశీర్వాదాల కారణభూతుడైన దేవా, మా స్తుతుల మీద ఆశీనుడైన దేవా, మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. విత్తబడిన వాక్యములో ఉన్నటువంటి మర్మాలను బిడలు గ్రహించగలిగి వాక్యం వినట వల్ల విశ్వాసము గైకొనడం వల్ల తండ్రి నిత్య జీవంలోకి ప్రవేశిస్తారనేటువంటి విశ్వాసంతో బిడ్డల్ని బలపరచండి. ఏ బిడ్డ ఏ అవసరతతోటి మీ సన్నిధిలో మూలుగుచున్నారో శారీరకమైన బలహీనతల నుంచి విడుదల దయచేయండి నాయన, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా మానసికమైనటువంటి ఎలాంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో ఆర్థిక సమస్యలతోటి ప్రభా తండ్రి అట్టి వారందరికీ ప్రభా తండ్రి విడుదల దయచేసి ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలను, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సంతానాన్ని అనుగ్రహించండి నాయన. చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వారికి శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేయండి నాయన. ఇంకనూ మారు మనసు రక్షణలోకి ఏ బిడ్డలైతే నడవకుండా ఉన్నారో ప్రభ రాకడతి సమీపంగా ఉండగా ప్రతి బిడ్డ కూడా సిద్ధపాటు కలిగి మారు మనసు రక్షణ కలిగి నిత్య జీవంలో ప్రతి బిడ్డల వారసులు అవ్వడానికి మీరిచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా నా దేవా తండ్రి మీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా ఉండడానికి నా దేవా తండ్రి సహాయాన్ని దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని తిరిగి వచ్చు వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు మీరుంచుతారని విశ్వసిస్తూ నజరేడని యేసయ్య అతి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందన మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడలా ప్రాదము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాదం క్షమించము. శోధంలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమెన్, ఆమెన్.